వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. 24 గంటలు ప్రజల సంరక్షణే ధ్యేయంగా పనిచేసే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. ప్రజలకు కష్టం వస్తే మాత్రం క్షణాల్లో ముందుండేవారే పోలీసులు. శాంతి భద్రతల పర్యవేక్షణే కాదు, పరిమళించే మానవత్వం కూడా ఉంటుందని మరోసారి రుజువు చేశారు ఇద్దరు పోలీసు సిబ్బంది. వారి నిజాయితీ వల్ల ఓ కుటుంబం విలువైన వస్తువులను దక్కించుకోగలిగింది. హైదరాబాద్ లోని బర్కత్పురలో ఉండే అభిలాష్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి ఆలయానికి వచ్చాడు. ఫోన్ను తమ కార్లోనే ఉంచి కార్ డోర్ అద్దాలు వేయకుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యుగంధర్ హోంగార్డ్ రవి కార్ అద్దాలు తీసి ఉండటంతో అందులో సీటుపై మొబైల్ ఫోన్లు బ్యాగులను గమనించి చోరీ కాకుండా వాటిని భద్రపరిచారు. ఆ భక్తుడు వచ్చిన కార్ నెంబర్ తో మైక్ లో చెప్పించి 4 ఫోన్లతో పాటు విలువైన ఐడి కార్డులు భక్తునికి కానిస్టేబుల్ అధికారుల ఎదుట అప్పగించారు. దీంతో ఆ భక్తులు కానిస్టేబుల్ యుగంధర్ కు హోంగార్డ్ రవికి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో శని ఆధారాలు సెలవు దినంలో భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల వారి విలువైన వస్తువులను కారులో పెట్టుకుని ఆ రోజు నాడు మొన్న జరిగిన సంఘటనలో కారులో ఉన్న విలువైన వస్తువులు అలాగనే డోరు మెయిన్ మిర్రర్ అలాగే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అలా ఒక 1 గంట సేపు వదిలిపెట్టి వెళ్లి మేము గమనించి అక్కడ ఉన్న విధి నిర్మాణం ఉండి చూసి నా తోటి హోంగార్డ్ కూడా రవి ఉండి చూసుకొని అనౌన్స్మెంట్ చేయించి వాళ్ళని ఒక అరగంట దగ్గర అబ్జర్వేషన్ లో మేము ఉండి వాళ్ళు తిరిగి వచ్చారు చూసి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ బ్యాగ్ అన్ని చాలా విలువైన వస్తువులు ఉండి ఇచ్చి ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు చాలా సంతృప్తి సంతోషపడ్డారు. చాలా హర్షం వ్యక్తం చేశారు వాళ్ళు. మరి పై అధికారులు కూడా మీ మీద భక్తులు హర్షం వ్యక్తం చేస్తారు, దానిపై మీ స్పందన? మా పై అధికారులు మా ఎస్పీఎఫ్ సిబ్బంది మొత్తం గుట్ట సరౌండింగ్ లో ఉంటాం. ఇక్కడ మా అధికారులు కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు డ్యూటీ ఎలా చేయాలనో, ఎలా విధి నిర్వహణ ఎలా ఉండాలి, భక్తులకి అందుబాటులో ఎలా ఉండాలి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళకు లైన్ల విషయమైనా కానీ వాళ్ళకి పలు సమస్యలు గురించి మొత్తం మేము హడావిడిలో ఉంటారు కదా దర్శనం చేసుకుందామని ఆ టైంలో మీరు గమనిస్తుంటారా? ఎట్లా ఎప్పటికెప్పుడు గమనిస్తాం, 24 అవర్స్ గమనిస్తూనే ఉంటాము. మేము ఎప్పుడో 24 అవర్స్ ఇక్కడనే ఉంటాం చూసుకుంటాం. యాదగిరిలో మొత్తం మా అధికారులు కూడా ఇప్పుడు సంవత్సరంలో ఇప్పటివరకు మీరు చాలా సార్లు ఇలాంటి సాహసాలు చేసిన తెలిసింది, ఇది నిజమేనా? అవును, చాలా సార్లు విలువైన వస్తువులు మర్చిపోతే అప్పగించడం విషయం తెలిసింది మాకు. చేశాము మా ఇంతకు ముందు కూడా పాత టెంపుల్ బాలయం నుండి కూడా అలాగే చేసుకునే ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు చాలా పెరిగింది భక్తులు, మా సిబ్బంది కూడా పెరగడం జరిగింది. భక్తులకు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇక్కడ నుండి అయినా భక్తులు వచ్చే ఈ అధిక సంఖ్య టైంలో వాళ్ళ విలువైన వస్తువులలో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చూసుకొని దర్శనం మన లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నాను.